తెలుగుదేశం పార్టీ వాలంటీర్ వ్యవస్థ ఉండకూడదు అనే పద్ధతి పోని ధైర్యంగా చెప్పేది ఉందా ఆ దమ్ము ఉందా లేదు తెలుగుదేశం పార్టీ వస్తానే వాలంటీర్ వ్యవస్థ తీసేస్తాము సచివాలయ వ్యవస్థ తీసేస్తాము అని చెప్పి ధైర్యం చేయండి ఇలా దొంగగా పిల్లులు వేసుకుంటా వ్యక్తిగత గోప్యత ఏందండి వ్యక్తిగత గోప్యత నేను చెప్తా ఒక రెండు లైట్లు ఎల్ఈడి లైట్లు ఇస్తున్నారని తెలుగుదేశం హయాంలో కేంద్ర ప్రభుత్వం ఎల్ఈడి లైట్లు ఇస్తున్నారని ఆధార్ కార్డును ఇష్టానుసారం ఆధార్ కార్డుని ఇష్టానుసారం ఎవరికంటే వాళ్ళకి ఇచ్చి ఈ రోజు చాలా మంది కూడా యూనిట్లలో కరెంట్ బిల్లులు ఎవరంటే వాళ్ళ మీటర్లు పెరిగాయి హౌసింగ్ కి ఆధార్ని అంతా మిస్ మ్యాచ్ చేయడం జరిగింది ఈ రోజు ఏమైనా ఆ విధంగా జరుగుతున్నాయా ఒక సచివాలయ వ్యవస్థని గవర్నమెంట్ ఎంప్లాయీస్ దాంట్లో కూర్చోంటే అవన్నీ కూడా వాళ్ళకి పడుతూ ఉందన్నమాట సో బేసిక్గా మన పరిధులు మనం దాటుతున్నామా లేదంటే ఎవరికో మేలు చేయడానికి ఉపయోగపడుతున్నామా అనేది కూడా అందరూ చూసుకోవాల్సిన అంశము ఆలోచించుకోండి ఈరోజు బ్యాన్ రైటంలో ఈనాడులో కావచ్చు జ్యోతిలో కావచ్చు ఏం తప్పు ఉంది వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం తప్ప వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి సర్వీస్ చేయడం తప్ప వాళ్ళకి ఇచ్చేది 5000 రూపాయలు వాళ్ళకు ఇచ్చేది 5000 రూపాయలు వాళ్ళతో మనం చేయించుకునే పని ఎంత ఉంది సో దానిలను కూడా తప్పు పెడుతూ దానిల గురించి కూడా ఏదో రిమార్క్స్ రాసిన అన్నారు ఇదేదని సో ఇట్స్ నేను అనేది ఎంత దరిద్రంగా అంటే అంత దరిద్రంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేకుంటే ఆ పిల్లి వేసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు ఆలోచన చేయాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఒక గుడ్ ఇంట్రెస్ట్తో చేపించే కార్యక్రమాన్ని సో మనకు తెలుసు ఇప్పుడున్న జడ్జిల్లో ఎవరు ఎలాగున్నారు ఏ జడ్జి దగ్గర పోతే ఎలాంటి తీర్పులు వస్తున్నాయో అనేది ముందే చెప్పేస్తున్నారు సో ప్లీజ్ నేను ప్రజలకు అందించే దానిలో తెలుగుదేశం బయటపడండి మేము వాలంటీర్ వ్యవస్థ మేము వస్తేనే రద్దు చేస్తామని చెప్పండి అది ధైర్యం చేయకపోతే ఎట్లా ఈరోజు అది కాకుండా వీళ్ళు చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ కోర్టుల ద్వారా అప్రోచ్ అయ్యి దొంగదాగా తీసుకొని పిల్లులు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు సెలవులలో లంచ్ మోషన్లలో చేసిన దేవులు ఉన్న కాలం మన దాంట్లో ఇది ఎక్కడ ఉండదన్నమాట అలాంటి ఉన్న కాలంలో ఉన్నారు సో ఇట్స్ నిజంగంటే చాలా ప్రతిపక్షాలు కావచ్చు దీనిలో ఎవరు వేసినారు కానీ చాలా లో లెవెల్కి పోయి మాట్లాడుతున్నారు లో లెవెల్కి పోయి దిగజారి మాట్లాడుతున్న సందర్భం కీప్ కొద్దిగా డిగ్నిఫైడ్గా హుందాతనంగా ఉండే కార్యక్రమం చూసుకోవాలని చెప్పేసి చేస్తున్నాను వాలంటీర్స్ అనేవాళ్ళు సర్వీస్ ఓరియంటెడ్గా ఉన్నవాళ్ళు సర్వీస్ ఓరియంటెడ్గా ఉన్నవాళ్ళు దీంట్లో ఆధార్ గోప్యతకు వచ్చే నష్టం లేదు ఇంకో దానికి వచ్చే నష్టం లేదు ఎక్కడ లేదు అండ్ ఎలిజిబిలిటీ వీళ్ళు డిసైడ్ చేయరు గవర్నమెంట్ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది ఇది ఆ గైడ్లైన్స్లలో వీళ్ళు ఫిక్స్ అవుతున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు దీంట్లో ఈరోజు నాకు తెలిసి కోర్టులు ప్రభుత్వాన్ని శాసిస్తున్నాయి ప్రభుత్వాన్ని ప్యారలల్గా నడపాలనే చూస్తున్నాయి నేను కాదు కామన్ మ్యాన్కు ఉన్న ఆలోచన కామన్ మ్యాన్కి తడుతోంది వీళ్ళేందయ్య ప్రతి దాంట్లలోనూ కూడా మేము కూడా చాలా చూసినాము సో వాట్ ఎవర్ మేబీ ఒకరిద్దరి వల్ల వ్యవస్థనంతా శాసించాలనుకునే వాళ్ళకు ఇట్స్ నిజంగంటే తప్పు అని నేను అంటాను సో వాట్ ఎవర్ మేబీ వాలంటీర్ వ్యవస్థ మంచిదా జన్మభూమి కమిటీ మెంబర్లు మంచిదా అనేది పబ్లిక్ మీరు ఆలోచించుకొని డిసైడ్ చేసుకోండి ఏది మంచిది అవుతుందంటే మేము వాలంటీర్స్ని పెట్టాం వాళ్ళు జన్మభూమి కమిటీ మెంబర్లు పెట్టారు ఎవరి వల్ల మీకు మంచి జరుగుతుంది ఎవరి వల్ల మీకు ఉపయోగపడుతుంది అది ఎవరైనా కావచ్చు 100% జనాలకు వాలంటీర్ల వల్ల ఉపయోగపడుతుందా జన్మభూమి కమిటీ మెంబర్ల వల్ల ఉపయోగపడిందా అది ఆలోచించుకోవాలని కోరుతున్నాను సరే ఈ పేపర్లు దీనిలో అన్ని ఏ విధంగా ఎలా వస్తున్నాయి ఎవరికి జాకీలు ఎత్తి లేపాలని చూస్తున్నారు ఎవరిని బతికించాలని చూస్తున్నారు ఇది పేదోడి పక్షాన్ని ఉంది అది డబ్బున్న వాళ్ళ పక్షాన్ని ఉంది కాబట్టి మీరు చెప్పండి ధైర్యంగా తీసేస్తున్నాం మా ప్రభుత్వం వస్తే సచివాలయ వ్యవస్థ తీసేస్తున్నా చెప్పండి ఈరోజు వి ఫీల్ వెరీ ప్రౌడ్ వాలంటీర్లు వద్దని జనమన్నా చెప్పమనండి వాలంటీర్లు వద్దని జనం చెప్పారు అంటే
దాని అర్థం ఆ ప్రభుత్వం సరిగ్గా లేదని. వాలంటీర్లు కావాలి అని జనం చెప్తున్నారు అంటే మా ప్రభుత్వం బాగా పనిచేస్తుంది.